గణేషా జన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి నన్మహ మాతాపితృ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెల అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో ముగుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాల్లో ఉన్నాయి తెలుసుకుందాం ఈ నెలలో ముఖ్యంగా రవి పద్నాలుగో తారీఖు వరకు కూడా మేనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషలోకి ప్రవేశిస్తాడు అలాగే గురుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు శుక్రుడు ఈ నెల కూడా మేనరాశిలో ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో ఉంటాడు కుజుడు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంచేత సాధారణంగా ఇంచుమించు ఐదు గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క నెల ఈ ఏప్రిల్ నెల అంతా కూడా సర్వ శుభకార్యాలు జరిగే అవకాశాలు కనపడుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక అనుకూలమైన వాతావరణాలు అనుకూలమైన పరిస్థితులు వాతావరణాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి పని దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి అందులో మనకి ఏమిటంటే కనుక మంగళవారం తొమ్మిదో తారీఖు ఉగాది రాబోతోంది తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరాది ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంలో ఏవైతే మనం తప్పులు చేసామో పొరపాట్లు చేసామో లేదా రకరకాల సమస్యలు ఉన్నవన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఈ సంవత్సరాది నుంచి కూడా మీ జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేయడంలో ముందరికి వేసే అవకాశాలు కనపడతాయి అంటే ఏంటి ఇక్కడ నుంచి మనం కొత్త సంవత్సరం వస్తోంది ఇక్కడ నుంచి మనం క్రమశిక్షణగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్ని పనులు సమయానికి చేసుకోవాలి నన్ను నేను మార్చుకోవాలి నా జీవన శైలి జీవన విధానాన్ని మార్చుకోవాలి నాలో ఉండేటటువంటి తప్పులు సరిదిద్దుకోవాలి వ్యసనాలు తగ్గించుకోవాలి బద్ధకము లేజనుసు తగ్గించుకోవాలి ఈ కొత్త సంవత్సరంలో నేను వెలగాలి ఎదగాలి అద్భుతమైన స్థాయికి వెళ్ళాలి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి తపన ముఖ్యంగా మీకు రాబోతోంది ఉండబోతోంది అని చెప్పచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరాది నుంచి కూడా జీవితం మారే అవకాశాలు మలుపు తిప్పే అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఈ నెలలో ముఖ్యంగా ఆర్థిక ధన ప్రాప్తి విపరీతంగా కనపడుతుంది అంటే సమయానికి డబ్బులు చేతికి అందడమా వ్యాపారంలో డబ్బులు రావడమా ఉద్యోగపరంగా ఎదుగుదల రావడమా పార్ట్ టైం బిజినెస్లు చేయడమా పార్ట్ టైం వ్యాపారాలు చేయడమా అనేక కారణాల చేత పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం కానీ ఇలాగా అనేక రకాల కారణాల చేత డబ్బు సంపాదించడంలో నిమగ్నం అవ్వడమే కాకుండా సంపాదన పెంచుకోవడమే కాకుండా సంపాదని దాచుకునేటటువంటి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవుతారని చెప్పచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం పాలసీలు ఇన్సూరెన్స్లో కూడా కట్టడం లేదా భూములు కొనడం గృహాలు కొనడం బంగారం కొనడం లేదా వాహనాలు కొనుగోలు చేయడం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ట్రేడింగ్లో షేర్లను డబ్బులు పెట్టకండి అప్పులు అరువులు ఇవ్వకండి అనవసరమైనటువంటి వాటిలో డబ్బులు పెట్టకండి జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి మిగతా అన్ని విషయాలను కూడా మీరు ఎందులో డబ్బులు పెట్టినా కూడా అది మీకు బాగా రాణించే అవకాశాలు యోగాన్ని కలగజేసే అవకాశాలు ధన వృద్ధిని కలగజేసే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఈ నెలలో ముఖ్యంగా అప్పులు తీర్చాలనే తపన అప్పులు తీర్చడానికి వేసుకునే ప్రణాళికలు అప్పులు తీర్చడానికి మీరు పడేటటువంటి ఏదైతే కృషి ఉంటుందో ఆ కృషి మీకు అవుతుంది తద్వారా చాలా శాతం రుణాలు తీరడమే కాకుండా అప్పుల విషయంలో అంటే ఏదైనా పెట్టుబడి పెట్టడం కోసం అప్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి బ్యాంకు రుణాలు అవ్వచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇల్లు కట్టాలనుకునే వారికి కడుతూ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పరమైనటువంటి సెంట్రల్ సబ్సిడీని పొందే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే గృహాలు లేని వారికి గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధిని పొందే అవకాశాలు కనపడుతున్నాయి దాంతోపాటుగా ఈ నెలలో ముఖ్యంగా చాలా శాతం ఒత్తిడి నుంచి బయటపడతారు ఎదుగుదల బాగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచో నెరవేరని కోరికలు అదే గృహం కట్టుకోవాలనుకున్నా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా భూములు కొనాలనుకున్నా ఉద్యోగాలు సంపాదించుదాం అనుకున్నా వివాహాలు చేసుకుందాం అనుకున్నా సంతానం కోసం ప్రయత్నం చేసినా వాహనాలు కొనుగోలు చేద్దాం అనుకున్నా పెద్ద పెద్ద వస్తువులు ఏదైనా కొనుగోలు అనుకున్నా ఎవరినో కలవాలనుకుని కలవలేకపోయినా ఇలాంటి పెద్ద నిర్ణయాలు పెద్ద పనులు పెద్ద పెద్దమైనటువంటి కోరికలన్నీ కూడా ఈ నెలలో తీరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి వాటి కోసం బాగా ప్రయత్నం చేయవచ్చు సఫలీకృతమయ్యే ఉన్నాయి ముఖ్యంగా క్రయ విక్రయాలు అంటే భూములు కానీ పొలాలు కానీ గృహాలు కానీ అమ్మినా కొనినా కూడా మీకైతే లాభాలే కనపడుతున్నాయి వాహనాలను కూడా మార్చడానికి చేసే ప్రయత్నంలో మీకు లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు మార్పులు చేర్పులు అయితే అనుకూలిస్తాయి అలాగే కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ కొత్త వ్యాపారాలు చేయడం కానీ వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేయడం కానీ వ్యాపారాల్లో స్టాకులు మార్చడం కానీ కొత్త పంధాలో వ్యాపారాలు చేయడం కానీ లేదా గతంలో చేసే వ్యాపారాలు తీసి మళ్ళీ కొత్త వ్యాపారాల వైపు మారడం కానీ వ్యాపారాల్లో కొంతమందిని చేర్చుకోవడంలో కానీ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మీకైతే రాణింపు లబ్ధి లాభము కనపడుతున్నాయి చాలామంది ఉద్యోగాలు మారి కూడా వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేయడము విదేశాలు వెళ్ళి వ్యాపారాలు చేయడానికి కానీ ఇతర రాష్ట్రాలు వెళ్ళి వ్యాపారాలు చేయడానికి కానీ ప్రయత్నం చేయడము స్థాన చలనాల వల్ల స్థాన మార్పుల వల్ల కూడా వ్యాపార లబ్ధులు లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా వృద్ధి అయితే ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు ఆల్రెడీ వ్యాపారాలు చేసేవారు కూడా లాభాలే కనపడుతున్నాయి కాబట్టి బాగా కృషి చేయొచ్చు కాకపోతే ఈ నెలలో సమయానికి డబ్బులు చేతికి అందక రొటేషన్లు జరగక ఆలస్యంగా డబ్బులు రావడం కొంతమంది కస్టమర్స్ విషయంలో ఇబ్బందులు తడం నిర్ణయాల విషయాలు ఇబ్బందులు పడడం ఇలాంటివి మాత్రం కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త పడడం మంచిది ముఖ్యంగా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి చేతి పని వృత్తి పనులు చేసుకునే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా విఘ్నములు ఎక్కువగా కనపడుతున్నాయి ఆటంకాలు ఎక్కువగా కనపడుతున్నాయి పనులు ఆలస్యము జాప్యాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏం చేస్తారంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు శనివారం నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజుని ఖచ్చితంగా సంకష్ట సంకటమోచన సంకష్ట నాశన పరమైనటువంటి స్తోత్రం ఉంటుంది అది పారాయణ చేయడం కానీ లేదా సంకష్టహర చతుర్థి వ్రతం ఉంటుంది ఆ వ్రతాన్ని చేసుకోవడం కానీ చేసుకోండి అయితే చాలామందికి వ్రతం ఎలా చేయాలో తెలియదు అలాంటి వారి కోసం మేము ఏం చేస్తున్నాం అంటే కనుక ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మేమే సొంతంగా ఈ యొక్క వీడియో తయారు చేసి అంటే కనుక దంపతుల చేత కూర్చోబెట్టి ఆ పూజ ఎలా చేసుకోవాలో పూజా విధానాన్ని అంతటినీ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇరవై ఏడో తారీఖు శనివారం నాడు ఆ యొక్క వీడియోని ఎదురకుండా పెట్టుకుని మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ లేదా మీరు కానీ ఆ యొక్క గణపతికి మేము చెప్పిన విధానంలో సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వృత్తి ధనప్రాప్తి పొరులో జాప్యం లేకుండా సకల పనులు సిద్ధిస్తాయి అంటే మానకుండా చేయండి కనీసం ఏమిటంటే కనుక ఈ సంకష్టహార చతుర్థులు ఒక పదకొండు చతుర్థులైనా చేయండి అంటే పదకొండు నెలలు చేయండి కంటిన్యూగా ప్రతి నెల మాస్ ఫలితాల్లో మీకు సంకష్ట సంకష్టహార చతుర్థి ఎప్పుడు వస్తుందో మీకు చెప్పడం జరుగుతుంది లేదా మీ క్యాలెండర్లో చూసుకున్నా కూడా మీకు సంకష్టహార చతుర్థి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఈ యొక్క ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది స్టార్ చతుర్థ వ్రతం వీడియో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది లేదా ఇక్కడ పైన ఐ కార్డులో కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఆ లింకును మీరు క్లిక్ చేసినా మీకు ఆ వీడియో వస్తుంది ఆ వీడియో దొరకుండా పెట్టుకుని చక్కగా ఈ యొక్క స్టార్ చతుర్థ వ్రతాన్ని మాత్రం చేసుకోండి ఇది మీకు చాలా చేసుకోండి మీకు ఖచ్చితంగా రెండు మూడు నెలలు తిరిగేసరికి కంటిన్యూగా చేస్తూ ఉండేసరికి దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరే చూస్తారు ఎందుకంటే ఈ క్రోధనామ సంవత్సరంలో మీ జీవితం మలుపు తిప్పే పరిణామాలు ఉన్నాయి దానికి వ్రతం చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా యొక్క వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా అయితే ముఖ్యంగా ఈ నెలలో పనులు జాప్యం జరిగినా కూడా కొంచెం గణపతి అనుగ్రహంతో ఎదరకు వెళ్తే చాలా బాగుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఉద్యోగాల మారడం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కానీ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా ఖాళీగా ఉంటున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి ఎప్పటినుంచో ఖాళీగా ఉంటున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి లేదా ఉద్యోగాలు పోయి మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి కాకపోతే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దానికి గ్రహపరమైనటువంటి బలం కూడా కావాలి కాబట్టి ఒకసారి జాతక రీత్యా బలం ఉందో లేదో చూసుకోవడం ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా ఉద్యోగాలు లేని వారికి మంచి సూచన సాధారణంగా గోచార రీత్య అయితే బలంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నం అయితే చేయొచ్చు ఈ నెలలో చాలా శాతం మీలో ఉండేటటువంటి బద్ధకము లేజినెస్సు చాలా శాతం తగ్గుతాయి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఎప్పటి నుంచో ఒక అవకాశం కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటే అలాంటి అవకాశాలు మీకు వస్తాయి తద్వారా ఎదుగుదనేది బ్రహ్మాండంగా కనపడుతుంది అయితే వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ లేదా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న క్లేశాలు రావడం వల్ల కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు మాత్రం జాతకంలో బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చూసుకోవడం మంచిది వివాహాలు అవ్వకపోయినా సంతానాలు కలగకపోయినా కూడా ఎందుకంటే గోచారం బాగుంది జాతకం కూడా బలంగా ఉంటే మీకు వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి సంతాన ప్రాప్తి కనపడుతుంది చక్కని అభివృద్ధి కనపడుతోంది కాబట్టి వివాహం కాని వాళ్ళు వివాహం కోసం చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి గోచార రీత్యా బలం ఉంది అలాగే రీత్యా బలం ఉందా లేదో చూసుకోవాలి అయితే ఈ నెలలో ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకునేట వారికి ఎప్పటి నుంచో సంతానం లేక ఇబ్బంది పడే వారికి రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి రెండో వివాహాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉన్నాయి ప్రేమికులు కూడా వివాహాల కోసం ప్రయత్నం చేస్తే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడి వివాహాల కోసం ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే వివాహాలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళ కోసం ప్రయత్నం చేసినా వాళ్ళని కోసం ఏదైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా ఉన్నాయి అలాగే ఇద్దరి మధ్య సఖ్యతలు పెరుగుతాయి అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాది పరస్పర కోరికలు తీర్చుకోవడము శారీరక కోరికలు వాణిష్యలు తీర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ నెలలో ఆగిపోయిన పనులు ఎదరక వెళ్ళడము రావాల్సిన డబ్బులు మొండుబకాయలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేయడము కోర్టు వివాదాలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయడము ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము ఇంట్లో ఉండేటటువంటి తగాదాలు పరిష్కరించుకోవడము భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటే పరిష్కరించుకోవడము అన్నదమ్ములతోటి అక్క చెల్లులతోటి వివాదాలు ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకుని చర్చించుకొని పరిష్కరించుకోవడంతో పాటుగా శత్రు పెడత తగ్గడము అలాగే కొత్త స్నేహితులు పరిచయం అవ్వడము కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడము తద్వారా మీ జీవితంలో మలుపు తిప్పే పరిణామాలు కనపడతాయి ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా ఉంటారని చెప్పచ్చు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ప్రేమగా అందరితో మాట్లాడతారు అందరినీ కూడా కలుపుకుని వెళ్ళే ప్రయత్నాలు చేయడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసాం కృషి పట్టుదల బాగా పెరుగుతాయి దాంతోపాటుగా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి పదవి యోగ్యత రాజకీయ పరమైనటువంటి పదవి యోగ్యత రాబోతోంది ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం పొందుతారు ఎవరు ఎవ ఎలాంటి శత్రువు ఇబ్బంది పెట్టినా ఎలాంటి ప్రతిర్థున్నా కూడా ప్రతి ప్రత్యర్థిని కూడా తుక్కుతుక్కుగా ఓడించే అవకాశాలు బ్రహ్మాండమైన మెజారిటీ పొందే అవకాశాలు తద్వారా చక్కని ఒక పదవిని పొందే అవకాశాలు అలాగే ప్రజా ఆదరణ పొందే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా కొత్త అవకాశాలు రావడం అలాగే బాగా కృషి చేయడం వినూతనంగా ప్రయత్నం చేయడంలో ముందరికి వేస్తారు విజయం పొందగలుగుతారు అయితే వ్యాపారాలు అందరికీ కూడా వ్యాపారపరంగా వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నా కూడా కొంచెం కొంచెం ఒడిదుడుకులు ఇబ్బందులు ఆర్థిక ప్రతిబంధకాలు వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు అలాగే తక్కువ ఖరీదు వస్తువుని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడాలు రొటేషన్లో ఇబ్బందులు కొంచెం అలాంటి చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి దాంతోపాటుగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ప్రభావము కొంచెం బెడద బాగా కనపడుతోంది నరదిష్టి ప్రభావం బాగా కనపడుతుంది ఇలాంటి చిన్న చిన్న చికాకులు మాత్రం బాగా ఎక్కువగా రాశిలో ఉన్నారు వారికి ఉన్నాయి అయితే ఇలాంటి వారు ఏం చేస్తారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం చేయండి ఏడు శనివారాల వ్రతం ఇది చాలా బ్రహ్మాండంగా దేదీప్యమానంగా పనిచేస్తోంది అందులో కలియుగంలో కలవు నాయక ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు చాలా అతి స్వల్పంగా కోరిన కోరికలు తీరుస్తాడు కష్టాలు తీరుస్తాడు మనందరికీ తెలుసు కదా అందులో ఏడు శనివారాల వ్రతం సప్త శనివారాల వ్రతం ఉందే ఇది అద్భుతమైన అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు ఉద్యోగం లేకపోయినా సంతానం లేకపోయినా వివాహం అవ్వకపోయినా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా అప్పుల బాధలున్నా ఆరోగ్యం బాగోకపోయినా ఏ కోర్టు సమస్యలు శత్రు సమస్యలు ఆస్తి ఏ సమస్య ఉన్నా సరే మీరు సప్త శనివారాల వ్రతాలు ఏడు వారాలు కంటిన్యూగా చేయండి ఏడు శనివారాలు మీకు ఆ కోరిక తీరకపోతే చూడండి అంత అద్భుతమైనటువంటి వ్రతం ఈ సప్త శనివారాల వ్రతం అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలన్నట్లయితే కనుక దీనికి కూడా మేము సప్త శనివారాల వ్రతాన్ని వీడియో రూపంలో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది దాని కూడా ప్రతి శనివారం నాడు పొద్దునే చక్కగా వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియోలో మీకు పూజా విధానం అంతా కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది చేయించడం జరిగింది అది చూస్తే మీరు ఇంట్లో సప్త శనివారాలు వ్రతం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారికి కాబట్టి ప్రతి ఒక్కరు ఒకడే వ్రతాన్ని ప్రారంభించండి చక్కగా చేసుకోండి మీకు జ బ్రహ్మాండమైనటువంటి జీవితం మలుపు తిరుగుతుంది అద్భుతమైన స్థాయికి వెళ్తారు మీరు ఎందుకంటే వ్యాపారాలు కానీ వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కట్లు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువ కనపడతాయి కాబట్టి ఇది మాకు బా మీకు బాగా ఉపయోగపడుతుంది ఏదైనా సరే ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ఆరోగ్య పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అందరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రతి వ్యక్తిని కలుపుకోపోవడానికి ప్రయత్నం చేయండి మిగతా అన్ని రంగాల్లోనూ కూడా ఈ రాశివారికి అయితే మాత్రం విజయము సంతోషము ఆనందము సంపద లబ్ధి లాభము ఎదుగుదల కీర్తి ప్రతిష్ట గౌరవము మర్యాదలు అన్యోన్యతలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు కూడా పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితులు చేసే పని కలిసి రావడాలు ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి కుటుంబ పరంగా సఖ్యత భార భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇష్ట ప్రేమికులతోటి కలయికలు కనపడుతున్నాయి మిగతా అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా రుణ బాధలు పెరిగిపోయినా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా డబ్బు నిలబడకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్న వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం మనశ్శాంతి లేకపోవడం అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం విరక్తి ఆలోచనలు రావడం కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం రాత్రులు పట్టకపోవడం పీడకాలలు రావడం లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని నీ దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా మీరు గోత్రాలు పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా గో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్యాహ శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుగుణ భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు